హైట్ వాల్ మనకు ప్రజెంట్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది కదా ఇరవై ఆరు వేల పోస్టులతోటి ఇది మీ దగ్గర తెలిసిన విషయం అనమాట అయితే చాలామంది వచ్చేసి అప్లై చేసేటప్పుడు బ్రదర్ ఫోటో పైన డేట్ ఉండాలా డేట్ ఉండాలా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా లేకపోతే అంటే డేట్ కానీ ఏది కూడా మెన్షన్ చేయకుండా అప్లోడ్ చేశాను ఆ విధంగా అప్లోడ్ చేయాలా అని ఈ విధంగా వివిధ రకాల కామెంట్స్ అండ్ పర్సన్ కూడా మిసేజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లారిఫై అయితే చేస్తాను యాక్చువల్గా ఏంటంటే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు మీకు అక్కడ క్లారిఫై చేశాను బట్ ఏంటంటే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల యూట్యూబ్ బోర్డు అది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డిలీట్ అయితే చేయడం అయితే జరిగినమాట అండ్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను మళ్ళీ ఇంకో వీడియో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో బట్ ఎనీవే ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఏ విధంగా డౌట్ ఉందో అంటే ఫోటో పైన డేట్ ఉండాలా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా లేకపోతే డేట్ లేకుండా అప్లోడ్ అప్లోడ్ చేయొచ్చా ఒకవేళ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా లేకపోతే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుందా అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి అండ్ ఎవరైతే అప్లై చేసినా కానీ అప్లై చేయకపోయినా వాళ్ళు కానీ కంపల్సరీ అయితే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మీ డౌట్స్కి క్లారిఫై అయితే చేస్తారనమాట అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ వీడియోని అయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని చేసుకుని పక్కన బిల్లకి అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్ ఇక మేటాఫ్ వెళ్దాం బ్రదర్ అండ్ ముందుగా వచ్చేసి ఒకటే రిక్వెస్ట్ ఎవరైనా ఎస్ఎస్జడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వీడియో చూడకపోతే నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి అండ్ ఇంకోటి ఎవరైనా ఎస్ఎస్ కానిస్టేబుల్కి మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంటికాడనే బుక్స్ తోటి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కదా వాళ్ళందరికీ ఒకటే చెప్తాను మీరు కంపల్సరీ మీరు ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి బ్రదర్ ఎందుకంటే కోచింగ్ లేకుండా జాబ్ కొట్టాలంటే కానీ అది వెరీ వెరీ చాలా అంటే చాలా టఫ్ అండ్ మీరు ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కన్నా ఆర్ఎస్ రేనింగ్ ప్లాట్ఫామ్లో మీకు ప్రజెంట్ అతి తక్కువ ప్రైస్కి మీకు ఆన్లైన్ కోచింగ్ అయితే ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది అండ్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగినమాట కోర్స్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ అయితే పెట్టడం జరిగింది అతి తక్కువ ప్రైజే కాబట్టి కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఒక్కటే కోచింగ్ అయితే తీసుకొని ఆన్లైన్ ద్వారా యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మేటాపై వెళ్దాం సార్ మనకి ఫోటో ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మనకి నోటిఫికేషన్ అనేది మనకి లాస్ట్లో వచ్చేసి అనెక్సర్ త్రీ అని పెట్టడం అయితే జరిగిందనమాట దీనిలో కొన్ని ఫోటోస్ అయితే పెట్టడం అయితే జరిగింది ఏ విధంగా కొన్ని ఫోటోస్లో మీరు అంటే ఏ విధంగా ఉంటే కదా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఏ విధంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలి దీనిలోనే వచ్చేసి ఏంటంటే మనకి డేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది కూడా మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి పనికి ఫోటో బ్లర్గా ఉన్నా కానీ లేకుంటే ఫోటో జూమ్ చేసి మీరు అప్లోడ్ చేసినా కానీ లేకుంటే క్యాబ్ పెట్టుకొని మీరు ఫోటో దిగినా కానీ లేకపోతే మీరు సరిగ్గా కనిపించకపోవడం కానీ అండ్ స్పేట్స్ పెట్టుకొని దిగడం కానీ అండ్ ఫోటో అనేది మీకు క్రాష్గా పడడం కానీ ఎగ్జాంపుల్కి ఎలాగంటే ఇక్కడ ఈ విధంగా మీకు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీకు ఫోటో క్రాస్గా పడినా కానీ అండ్ ఇంకోటి ఫోటో చిన్నగా ఈ విధంగా మీకు ఈ విధంగా ఉన్నా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మీరు కంపల్సరీ మీరు ఫోటో అనేది మోడిఫైతే చేసుకోండి మనకు జనవరి నాలుగు తేదీన ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి ఫోటో అనేది చేంజ్ అయితే చేసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఫోటో పైన ఎటువంటి డేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు వాళ్ళు నోటిఫికేషన్లో అడగలేదు అనమాట అండ్ ఇంకోటి బ్రదర్ నేను డేటు మెన్షన్ చేశాను అండ్ నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అంటే నేను ఆల్రెడీ ఫోటో పైన డేట్ వేశాను అని కొంతమంది అడుగుతూ ఉంటారు అండ్ డేట్ అయితే వేసినా కూడా ఏమీ కాదు కానీ ఏంటంటే మీరు ఫోటో పైన డేట్ ఏది వేశారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఫోటో అనే సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అడుగుతుందనమాట కింద ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్టీన్త్ పాయింట్ ఈ ఫోటో మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో అనేది ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత దిగినటువంటి ఫోటోనా అని అనమాట అక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని అయితే టిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఫోటో పైన డేట్ మెన్షన్ చేశారనుకోండి డేటు దిగినటువంటి ఫోటో డేటు అది ఎప్పుడు ఉండాలంటే ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత ఉన్నటువంటి డేటు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సెప్టెంబరు ఆగస్టు ఇరవై తర్వాత సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఇటువంటి డేట్ అయితే ఉండాలి ఒకవేళ మీరు ఫోటో పైన డేటు మీరు ఆగస్టు ఇరవై మూడో తేదీ ఉందనుకోండి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట అంటే మీకు త్రీ మంత్స్ కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి మీరు ఫోటోనే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను అంటే ఎవరైతే ఫోటో పైన డేట్ మెన్షన్ చేశారో వాళ్ళు డేట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి దాని మీద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కానీ మీరు మళ్ళీ ఇంకో ఫోటో అయితే అప్లోడ్ చేసుకోండి చేంజ్ అయితే చేసుకోండి ఎడిట్ ఆప్షన్ వచ్చిన రోజు అండ్ ఒకవేళ డేట్ మెన్షన్ చేసి ఉంటే కాన ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత దిగినటువంటి డేటు ఏ డేట్ వేసినా కూడా ఏం కాదు ఒకవేళ ఆగస్టు ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటి ఆ విధంగా డేట్ ఉంటే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఫోటోనే చేంజ్ అయితే చేసుకోండి అండ్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ సైజ్ ఒకసారి చూసుకుని అయితే ఫోటో వచ్చేసి మనకి ట్వంటీ కేబీ నుండి ఫిఫ్టీ కేబీ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ సిగ్నేచర్ వచ్చేసి టెన్ కేబీ నుండి ట్వంటీ కేబీ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట అండ్ సిగ్నేచర్కి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ సిగ్నేచర్ కూడా బాగా కనిపించే విధంగా మీరు అయితే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ అయితే చేయండి అండ్ ఫోటో అయితే చెప్పాను కదా అక్కడ మనకు ఫోటో బ్లర్గా ఉండదు క్రాస్గా పడగదు అండ్ స్ప్రెడ్స్ పెట్టుకొని దిగదు అండ్ ఇంకోటి క్యాబ్ పెట్టుకొని దిగకూడదు అనమాట ఆ విధంగా ఉంటే కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కంపల్సరీ మీరు మనకి జనవరి నాలుగో తేదీన మనకి ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు మాడిఫైతే చేసుకోండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఒకవేళ ప్రాబ్లం లేదు నార్మల్గా ఉంది అనుకుంటే కానీ ఏం కాదు అండ్ ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఒకరికి చెప్పగలం ప్రతి ఒక్కరికి చెప్పలేము కదా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా డిలీట్ అయింది కాబట్టి ఈ వీడియో చేయడానికి అయితే రీజన్ అనమాట ఇంతే పర్థి నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే ఫోటో పైన డేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు మెన్షన్ చేశారంటే కానీ ఫోటో పైన డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఫోటో అని చేంజ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫోటో పైన డేట్ కానీ మెన్షన్ చేసి ఉంటే కానీ ఆగస్ట్ ఇరవై నాలుగు తర్వాత ఉన్నటువంటి డేట్ మెన్షన్ చేస్తే ఏం కాదు ఒకవేళ ఆగస్టు ఇరవై నాలుగు కంటే ముందు ఉంటే కానీ ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై అట్లా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఫోటోని చేంజ్ చేసుకోండి అండ్ ఒకవేళ ఫోటోపైన ఎటువంటి డేటు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది కూడా అంటే పెట్టకుండా నేను అప్లోడ్ చేశాను అనుకంటే ఇంకా అటువంటి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోదండి ఎంత కూడా మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ